హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ సో మనం ఇవాళ ప్రధానంగా గోవిందాల గ్రామము కామేపల్లి మండల్ అండ్ ఖమ్మం డిస్టిక్లో ఉన్నామండి రైతులు దయచేసి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా వింటేనే మీరు ఎంతో కొంత సమాచారాన్ని అయితే అందగలుగుతారు ప్రతి ఒక్క ఫీల్డ్లు తిరిగి ప్రతి ఒక్క తోటలు తిరిగి అనేక ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి మీకోసమే కేవలం నేను చెప్పడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులను షేర్ చేయండి నేను ఎవరో ఇంట్లో కూర్చున్నట్టు వీడియోలు తీసి పంపించడం నా వల్ల కాదు నేను చెయ్యను కూడా అట్లాంటివి సో ఒకసారి రైతుని మాట్లాడి ఆయన వేసుకున్న ఐదు ఎకరాలలో అండ్ కింటా అంటే ఒక మనకు నూట యాభై కింటాలు అయితే పండించడం జరిగింది ఆ రైతు ఎలా పండించగలిగారు పెట్టుబడి కూడా ఎంత వేసుకున్నారు వెరైటీ ఏంటిది కాయ సైజు మాత్రం చాలా బాగుంది క్వాంటిటీ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి రాసి కనిపిస్తుంది కదా మీకు కాయ ఒక్క మచ్చ కూడా లేదు తాలకాయ ఏరిచ్చారు కదా ఏరిచ్చారు సో చూడండి ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము దగ్గర భయ నమస్తే భయ నమస్తే అండి మీ పేరు హట్కర్ దేవేందర్ అండి హట్కర్ దేవేందర్ ఊరు మండలు కూడా చెప్పరాదు గోవింద్రాల గ్రామం కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా సో మిరప సాగు అనేది ఎన్ని ఎకరాలు వేయడం జరిగింది నేను ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు మిరప సాగు వేసుకున్నారు ఈ ఐదు రకాలు కూడా వేసుకున్న వెరైటీ ఏంటి చెప్పగలుగుతారా యశస్విని ఓకే జమున మన గుంటూరు నుంచి తీసుకొచ్చాను కొన్ని సీడ్స్ మైకో తేజ ఒక మూడు రకాలు అండి ఈ మూడు రకాలు వేసుకోవడం జరిగింది మీరు ఐదు ఎకరాలకి కూడా ఓకే ఈ ఐదు ఎకరాల మీరు వేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మీ మిరప అంటే సారీ ముందుగా మీకు ఎన్ని ఎన్నికింటలు దిగుబడి రావచ్చు చివరి వరకు కూడా నేను సాధారణంగా అండి అందరు రైతులు వేసినట్టు నేను ఎరువులు ఏను ఎక్కువ పై మందులు కూడా ఎక్కువ వాడనండి మామూలుగా మామూలు వెరైటీస్ అంటే మామూలు మామూలు ఎరువులే అంటే మన పశువుల పెంట ఎక్కువ వేస్తామండి మాకు పశువుల ఎరువు బాగా ఉంటది మాకు గుడ్లు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి వాటి ఎరువులు ఎక్కువ వేస్తాను నేను పదిహేను పదిహేను ట్రిప్పులు ఇస్తాను ఎకరానికి మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు చొప్పున వేసుకుంటానండి పశువుల ఎరువు కూడా ఎకరానికి నేను అరక దున్నినప్పుడు కానీ మామూలుగా పాట ఇడిచినప్పుడు కానీ అర అరకట్ట కంటే వేయనండి నేను కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎరువు ఎకరానికి అరకట్ట కంటే వేయను అది అరకట్ట ఓన్లీ ఒకటే కాంప్లెక్స్ వేస్తారా వేరే దే మిక్స్ చేసుకొని ఒకటే కాంప్లెక్స్ ఎరువు ఒకటే మామూలుగా మన ఇవి దొరుకుతాయి కదా మన అన్నదాతలు మన అన్నదాత సో మీకు ఈ ఐదు ఎకరాలకి కలిపి కూడా దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వరకు వెళ్తా అండి ఎకరానికి ఎకరానికి సో నూట యాభై క్వింటాల్ అయితే మీకు పక్కాగా వస్తుంది మీరు అనుకుంటున్నారు నేను ఐదు ఎకరాలకు వచ్చేసి రెండు రెండు లక్షలు కూడా పెట్టుబడి కాలేదు ఇప్పుడు అది ఎలా సాధ్యమైంది మీకు రెండు లక్షలు ఐదు అంటే నేను ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయలేదండి ఫెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ మామూలుగా అందరు అంటే పదిహేను రోజులకి అంటే వారానికి పది రోజులకి అట్లా చేస్తారు నేను పదిహేను మినిమం పదిహేను రోజులకే నేను యూజ్ చేస్తాను ఫెర్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ పైన స్ప్రే చేయడం పైన చేయడం మరి నల్లి అటాకు ఈ నల్లి నల్ల ఎక్కువ నీమ్ ఆయిల్ యూజ్ చేశామండి నీమ్ ఆయిల్ ఎక్కువ యూజ్ అది ఎన్ని రోజులకి ఒకసారి కొట్టుకోవడం జరిగింది పదిహేను రోజులకి ఒకసారి నీ నీమాయిల్ ఏ ఏ లిక్విడ్ అయినా ఏ కెమికల్ అయినా నీ నీమాయలు దేంట్లో కలుపుకుని నీమాయిలు అయితే ఎక్కువ మైల్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు మనం రైతు రైతు వేదికలు ఉంటాయి కదా మన రైతు మిత్రుల నుంచి రైతు మిత్రులు మిల్లులో బయట కాకుండా బయట కూడా ఏమైనా కొనుక్కున్నారా లేదు ఊర్లోనే వచ్చారు మన టెన్ ఆర్పీఎం అని ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ వాడినా కూడా కొంచెం ఎరుపు తోట మరి పెస్టిసైడ్స్ పదిహేను రోజులకు ఒకసారి ఎలాంటి మందులు కొట్టుకున్నారు మీరు అందరూ పెద్ద పెద్దగా ఈ బ్రాండెడ్ అని ఎక్స్పోనస్ బ్రౌ ఫ్రీ అయ్యే తర్వాత క్రాష్ చేసి నేను ఎక్స్పోనస్ ఒక ఒక్కసారి కొట్టానండి వీళ్ళు వాళ్ళు చెప్తున్నారని దాని వల్ల రిజల్ట్ ఏం లేదు అబాసిన్ జంప్ అవి మేజర్ గా ఇవి కొట్టుకున్నాము కొట్టుకున్నాము ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సార్లు అయితే మందులు అయితే కొట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా మీరు తోట నాటిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీకు తెలుసు పది టెన్ టైమ్స్ టెన్ అంతేనా టెన్ టైమ్స్ పది సార్లు అంతే పది సార్లే కొట్టుకున్నారు అంతే అంటే మీ భూమి ఏమన్నా బలం అంటారా లేదా మీరు వేసుకున్న పశువుల ఎరువు వేస్తాం కదా అంటే దాని నుంచే ఎక్కువ ఇప్పుడు ఈ రోజులలో ఏమవుతుందంటే ఇంట్లో పశువులు అంతే లేదు అందరు అమ్మేసుకున్నారు పెంట అనేది తోలుకోవట్లేదు ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకు నాలుగు సంవత్సరాలు తోట చనిపోయింది చనిపోయింది ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే మీకు ఎకరానికి ఒక కట్ట కట్టన్నర వేయడం వల్ల భూమి అనేది

ఇప్పుడు కొంతమంది కట్టలు కట్టలు గొమ్మరిస్తారండి అది తెలియదు ఏమవుతుంది అంటే ఆ మొక్క ఎంత వరకు అంతవరకు తీసుకుంటది ఇప్పుడు నీకు రెండు కేజీలు అన్నం పెట్టి తినమంటే తినలేస్తావా తినలేవు రైతులు గుర్తు పెట్టుకోండి మొక్క కావాల్సినంతే తీసుకుంటది దానికి ఎక్కువ అయిపోతే అది కూడా తీసుకోదు ఎంత వేస్టేజ్ అయిపోయి వెళ్ళిపోతుంది తినేటప్పుడు అన్నం ఎట్లా తినంత ఎక్కువ తింటే అట్లాంటి అవుతుంది కాకపోతే రైతులకి ఏమవుతుంది అంటే రెండు కట్టలు పెట్టంగానే తోట బాగా హైట్ ఎదుగుతుంది కదా కాత పూత బాగా వస్తుంది కదా ఈ గురు వస్తుంది కొంతమందికి ఎక్స్పీరియన్స్ చాలా మంది ముప్పై నలభై ఏళ్ళ బట్టి చేస్తున్నారు కదా మరి వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేసుకుంటున్నారు అసలు మేజర్ అంటే నేను కూడా నాకు అవగాహన లేక నేను కూడా నాలుగు ఐదు సంవత్సరాలు నష్టపోయానండి అప్పటి నుంచి నేను పెట్టుబడి కూడా తగ్గించుకున్నాను ఈ ఫెర్టిలైజర్స్ వాడడం కూడా తగ్గించుకున్నాను నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అన్నయ్య ఎంటెక్ ఓకే ఎంటెక్ చేసారు మీరు ఇదంతా చేసుకున్న తర్వాత మీకు జాబ్ చేసుకో జాబ్ వదిలేసి అన్నయ్య కూడా జాబ్ వదిలేసి టోటల్ అగ్రికల్చర్ చేసుకుంటున్నాం దీని మీద మీకు బెనిఫిట్ అయితే ఉన్నది కదా ఉందండి ఈచ్లీ ఇయర్లీ ఎంత ప్యాకేజ్ చేసుకుంటున్నారు మీరు మాకు మ్యాక్సిమమ్ ఇది పత్తి మిర్చి మాకు ఇరవై ఎకరాల పొలం ఉన్నది మొత్తం మీద ఒక ట్వంటీ ల్యాక్స్ టెన్ అవర్ అవుతుంది ఇయర్లీ అంటే మీకు ట్వంటీ ల్యాక్స్ అయితే మిగులుతుంది మిగులుతుంది ఇయర్లీ ఇయర్లీ సంవత్సరానికి ఇరవై లక్షలు అయితే ప్యాకేజీ పక్కన అన్ని ఖర్చులు నలుగురు జీతగాలు ఉంటారు అన్ని ఖర్చులు తీసేసి మనం అన్ని తీసేసి కూడా ఇరవై లక్షల రూపాయలు అయితే మీకు మిగిలడం జరుగుతుంది ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మేము మాకు ఐదు సంవత్సరాల నుంచి అండి మాకు ఎడ్యుకేషన్ అయిపోయి మాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి మేము తర్వాత జాబ్ ప్రిపేర్ లేదండి టోటల్ ఇప్పుడు ఫార్మర్ గానే ఉంటాడు మ్యారేజ్ అయిందా ఆ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది ఇప్పుడు ఈ కూలోలు ఎవరు ఏరేది ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు నాకు 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు ఎకర మనకు కేజీ ఎంత ఇస్తున్నారు వాళ్ళకు నేను అందరు ఊర్లో 10 రూపాయలు ఇస్తున్నారు నేను 8 9 రూపాయల నుంచి తీసుకొచ్చాను 8 9 రూపాయల నుంచి మీరు తీసుకురావడం జరిగింది కాయ సైజు గాని క్వాంటిటీ గాని మనకు ఇప్పుడు మీరు వేసుకున్న తోటలో వైరస్ రాని తర్వాత తామ్ర నల్లి తీగురత అనేది ఉండండి గాని మాకు అంత అటాక్ కొంచెం ఈ వైరస్ లాంటిది వైరస్ ఏం రాలేదు జెమినీ వైరస్ అలాంటి వైరస్ కోలోడ్ వచ్చిందా ఏం లేదు గత పోయిన సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాల కిందట వచ్చింది ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు దాన్ని అయితే మీరు సాల్వ్ చేసుకుని చేసుకున్నాం అది ఎలా కంట్రోల్ చేసుకున్నారు మరి అది మనం ఫెట్టి ఫెర్టిసైడ్స్ అది మన ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల అని మాకు మీరు మీరు గహనించారు గహ్నించండి పంట మార్పిడి చేస్తారు అటు పంట మార్పిడి పక్క పత్తి ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఆరు ఎకరాలు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పత్తి వేసినాం కదా దీంట్లో దాంట్లో పత్తి పత్తి వేసుకుంటారు ఇప్పుడు మనకు అంటే ఒక నిమిషం అయితే మీరు ఇప్పుడు ఈ మిర్చిని ఎక్కడ అమ్ముకోవాలనుకుంటున్నారు ఎప్పుడు అమ్ముతారు ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి విలేజ్ లో వస్తున్నారండి ఈ బేయర్స్ వస్తున్నారు ఈ ఇయర్ కొంచెం మిర్చి వాంటింగ్ ఉందని మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని మొన్న చైనా వాళ్ళు వచ్చి మన ఇక్కడ మా మండలంలో వచ్చి సర్వే చేసి వెళ్ళారు రైతులకు కూడా వాళ్ళు అవగాహన ఇచ్చారు మీరు అమ్ముకోకండి కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేయండి రేట్ రేజ్ కొంచెం మార్కెట్ ఉందంట మీరు అమ్మకండి అని అవగాహన చేశారండి మొన్న వచ్చి మాట వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పారు చెప్పడం జరిగింది రేట్ వస్తుంది వస్తుంది రీచ్ అవుతుంది ముప్పై కింటా ముప్పై వేలకు పోతుంది డిమాండ్ ఉంది అని చెప్పి మీతో వచ్చి చెప్పడం జరిగింది నాకనే కాదు ఒక వందల మంది రైతులకు చెప్పారు మీటింగ్ పెట్టి అవసరాలను బట్టి ఎవరెవరు వాళ్ళు అమ్ముకుంటారు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు అమ్ముకోవట్లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇప్పుడు నాకు ఒక యాభై కింటాలు అవుతుంది ఇప్పుడు నేను కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఓకే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలంటే సరుకు ఎలా ఉంటేనే మనకు పాడవకుండా ఉంటది కోల్డ్ స్టోరేజ్ లో బాగా ఎండిన కాయ పెట్టినా కూడా నష్టం జరుగుతుంది ఎలా అది బాగా ఎండిన కాయలు పెట్టడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఎయిర్ ఒక రోజు వదులుతారు ఒక రోజు స్టాప్ చేస్తారు ఏసీ ఏసీ వదులుతారు కదా అది ఎక్కువ ఎండిగిన కాయ అయితే తెల్లగా అంటే అంటే వాళ్ళ కరెంట్ బిల్లు సేఫ్టీ కోసం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం ఉన్నంత సేపే ఉన్నంత సేపే ఏసీ అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎంత డ్రై డిలక్స్ పెట్టినా కొంత ఏసీ బాగలేకపోతే మాత్రం సరుకు కొంచెం మెత్తగా ఉన్న కాయ పెట్టుకోవడం వల్ల ఏసీ కూడా మంచిగా అబ్జర్వ్ బాగుంటుంది ఇప్పుడు బస్సాలు ఎన్నికలు దొరికితే నలభై నుంచి నలభై ఐదు లోపు ఏసీలో నలభై నుంచి కింద చేసుకున్నా కూడా వేస్ట్ ఏసీలో మళ్ళీ ఏసీ ఖర్చు అవుతుంది తర్వాత బస్తాల అవుతుంది అమాలి అవుతుంది కూడా ఈ సంవత్సరం బాగుంది ఎంత ఎంత పడుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఒకసారి ఒక బస్తా ఒక బస్తా అరవై రూపాయలు పడుతుంది పడుతుంది ఓకే ఇప్పుడు మీకు ఎన్ని ఇప్పుడు ఐదు ఎకరాలకి కలిపి పెట్టుబడి ఎంత పెట్టుకున్నారు మీరు మేము రెండు లక్షలే కేవలం చాలా మంది రెండు లక్షలు పెట్టుకున్నారండి అవును అది అది సాధ్యం మీరు ఎలా ఇప్పుడు ఆర్గానిక్ లాంటిది ఏమైనా యూజ్ చేశామండి చేసారా బయోలు బయోలు ఎక్కువ వాడలేదండి టైమ్స్ స్ప్రే స్ప్రే చేశారు ఒక్కొక్కరు ఎకరానికి వచ్చేసరికి లక్ష నుండి లక్షలు మీరు కేవలం ఐదు ఎకరాలకి కలిపి రెండు లక్షలు పెట్టుకోవడం అనేది అది గొప్ప మంచి విషయం అని చెప్పుకోవచ్చు పదిహేను రోజులకు అయితే మీరు ఒకసారి స్ప్రే చేస్తుంటారు పదిహేను రోజులు పదిహేను రోజులు కానీ అసలు స్ప్రే చేయరు చాలా మంది రెండు కదా వర్క్ అనేది తెలుసుకొని నెక్స్ట్ మందు మనం స్ప్రే అది రోగాన్ని బట్టి అసలు ఏమొస్తుంది అబ్జర్వ్ చేసి ముందు మందు పని చేయకముందు ఆ రోగం ఈ రోగం ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్కకు సరిపోవట్లేదు ఇదండి సో రైతులు ఏంటంటే ఒకసారి మనిషి అంటే బీటెక్ చదివి కూడా అండ్ వ్యవసాయం చేసుకుంటా సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం అనేది ఇద్దరు లేదండి సో ఇరవై లక్షల ప్యాకేజ్ అయితే వేసుకోవడం జరుగుతుంది చూసారు కదా ఒకసారి ఆ రైతు ఎలా పాటించడం కేవలం పదిహేను రోజులకి ఒకసారి మాత్రమే నల్లి ఉద్యుక్త అయితే పెద్దగా కాలేదంటున్నారు సో ఆ రైతు ఎక్కువగా మొదటిసారి చేసుకున్నది ఏంటంటే కాంప్లెక్స్ కా అరకట్టలు వేసుకున్నారు తర్వాత పశువుల పెంట తోలుకు ఉండండి అప్పట్లో ఇంటికి ఒక నాలుగైదు పశువులు ఉండేవి అంతా రెడీమేడ్ అయిపోయింది ఎవడు కూడా పశువుల్ని పెంచడం లాంటిది అట్లాంటివి ఏం చే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ ఉన్న రోజులలో పశువులనేది ఎవరు అనేది మొత్తం మెకానికల్ ఇప్పుడు మొత్తం మెకానిజం అయిపోయింది మెకానిజం అయిపోయింది రెడీమేడ్ అయిపోయింది ఎప్పటికప్పుడు కావాల్సిన ఇప్పుడు దుక్కి తయారు చేసుకోవాలంటే మీరు ఎన్ని రోజులు దుక్కి తయారు చేసుకుంటారు నేను మే మే లాస్ట్ వీక్ లో మే లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసుకుంటా జూన్ ఫస్ట్ వీక్ లో వేడి అనేది పోగొడతారా ఆ పోడతాం నేను ఒక ఒకసారి నీళ్లు కట్టిస్తాను అండి ఎండాకాలంలో మొత్తం టోటల్ ల్యాండ్ కి ఒకసారి మామూలుగా పచ్చి రొట్టెలు జిలుగులు బల్ లాంటివి ఏమైనా పచ్చి రొట్టెలు ఇస్తాను పచ్చి రొట్టె కోసం మన జనుములు వేస్తాను జనుములు వేసుకుంటారు అన్ని ఐదు ఎకరాలలో కూడా ఎప్పుడు కూడా ఐదు ఎకరాలు వేస్తారా లేదా ఈ సంవత్సరం ఏడు ఎకరాలు వేసానండి ఏడు ఎకరాలు వేస్తే ఒక టూ ఎకర్స్ కి ఏమో మన ఊట పడి వానలు వల్ల చనిపోయినవి పోయిన ఇయర్ ఎంత వచ్చింది మరి దిగుబడి పోయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కొంచెం నల్లి తీరుత ఎక్కువ ఉందండి కదండి ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై కింటాలు కొంచెం లాస్ అయింది పోయిన ఇయర్ అయితే ఈ ఇయర్ అయితే నల్లి కొంచెం తక్కువ ఉన్నది సో రేట్ అయితే ఎంత ఉంటే బాగుంటుంది అని భావిస్తున్నారు మీరు ఈ ట్వంటీ థౌజండ్ ఉంటే చాలు రైతులకు ఆశాజనకంగా ఉంటుంది పెట్టుబడి తగ్గట్టు లాభం కూడా అంతే బాగుంటుంది సో ఇదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందియడం జరిగింది థ్యాంక్స్ బ్రదర్ ఎందుకంటే మీ ఇలాంటి హెల్ప్ రైతులకి ఎంతో కొంత అవసరం ఉంటుంది అలాగే మీరు ఒకసారి స్ప్రే చేసిన మందులు ఏమైనా గుర్తుంటే చెప్పగల సార్ మన వారిది అభాషిని కొట్టానండి ఇష్ట అభాషిని కొట్టాను మన జంపు కొట్టాము ఒకసారి రోగారు కొట్టాము మామూలు పెండా లాంటి లేదండి బయో లాంటిది బయో అంటే ఫస్ట్ టెంపర్ వండర్ అనేసి ఇక్కడ లోకల్ నోవా 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 కంపెనీ వాళ్ళది బాగుంటుంది అండి నోవా కంపెనీ వాళ్ళది ఏ మెడిసిన్ అయినా ఓకే

ందులు గుంటూరులో కొంచెం ఆ గుంటూరు నుంచి తెచ్చుకుని గుంటూరు అంతా బాగా అనమాట అందుకోసం పెట్టుబడి తక్కువైంది మీకు సో ఇదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందేయడం జరిగింది రైతు వచ్చేసరికి ఎకరానికి ముప్పై క్వింటాలు అంటే ఐదు ఎకరాలు కలిపి కూడా కింట సారీ నూట యాభై క్వింటాలు అయితే పండించడం జరిగింది ఇరవై అయితే ప్యాకేజ్ అయితే ఇయర్లీ వేసుకోవడం జరుగుతుంది అది మంచి విషయమే ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలా కాంప్లెక్స్ కట్టలు పెస్టిసైడ్స్ కాంప్లెక్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ సో ఏదైతే ఉన్నాయో తగ్గించండి దిగుబడిని పెంచండి అవి తగ్గించండి పెట్టుబడి తగ్గించండి దిగుబడిని పెంచండి అదేవిధంగా చైనా వారు వచ్చి ఇక్కడ మిట్టికి అయితే కండక్ట్ చేయడం జరిగిందంట సో మిర్చికైతే అయితే డిమాండ్ ఉంది ఈ ఇయర్ కూడా ఎవరు అమ్ముకోదు అతి తక్కువ రేటుగా అని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసం ఈ రైతన్న ఏం చేస్తున్నారు అంటే ఇరవై వేలు పంతొమ్మిది వేలు నడుస్తున్నా కానీ కోల్డ్ స్టోరేజ్ అయితే స్టాక్ అయితే పెట్టడం జరిగింది సో ఇది ఆయన అందించిన ఇన్ఫర్మేషను ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు